పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ కొత్తపల్లి శ్యామ్, వినోద్ కుమార్, సిఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మనకు 1959లో అక్టోబర్ 25 చైనా వాళ్ళు మన వాళ్ళపైన దాడి చేసి బాధలో ఉన్నటువంటి పోలీసు మీద దాడి చేసి 20 మందిని అక్రమంగా బంధించడం జరిగింది అన్నమాట. ఈ యొక్క 10 మంది వీర జవాన్ల యొక్క త్యాగాలకు గుర్తుగా మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 34,400 మంది వీర జవాన్లు తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇప్పటి వరకు. అంతేకాకుండా పోలీసులు చాలా బాధ్యతాయుతమైనటువంటి విధులు నిర్వహిస్తూ ఉంటాము. ఎలక్షన్లు అయితేమి, నక్సలైట్లు అయితేమి, క్రిమినల్ అయితేమి, ఉగ్రవాదులు అయితేమి, టెర్రరిస్ట్లు అయితేమి, ఇలా సో మెనీ టాస్క్ ప్రతిరోజు పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మన వరకు వస్తే మన ఆదోని తాలూకాకు సంబంధించి రామాంజనేయులు అనేసి 2008లో ఎలక్షన్ డ్యూటీలో కలకత్తాలో ల్యాండ్ మైన్ వల్ల చనిపోవడం జరిగింది అన్నమాట. ఇలా ప్రాణత్యాగాల్ని మనం ప్రతి సంవత్సరము మన ఇంట్లో పెద్దలు కలిపి ఎట్లా మనము దినం జరుపుకుంటామో ఆ రకంగా పోలీస్ వ్యవస్థ మనందరి కోసం, సొసైటీ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు ఆత్మకు శాంతి కలిగించేలాగా, వాళ్ళ కుటుంబాలకి దేవుడు ధైర్యాన్ని మనోధైర్యాన్ని కలిగించే విధంగా మనం సపోర్టుగా ఉంటూ ఇవన్నీ ఈ కార్యక్రమం